पार्टी निर्णय इदे का वीडंत युवक उन्रु मर पिंचन वेवरो से इपड़ पिंचन वस्तमा इंत इंत कदा इंतंटे इंतनागा इंतंटे इंता इंतंटे रुले कदा रुलेना रुले कदा ने केसीआर उंटे रुलू ने केसीआर बंदते वे ने गिंता इंतंटे इंतम्मा इतने पिगा इंत इंतंटे इंता गति चपुरी केसीआर की नागल वे नीदम्मल को प्रती ने पिंजन नागल रूपये नीचे बाध्यता इला पेदम को पिंजन नागलू को पिकेमो रूल ईद प्रती ने कांग्रेस पार्टी इतनी अंदे आड़बिड से नगद उंटे కుటుంబం పండుగ చేసుకుంటది ఇల్లు మంచిగా ఉంటది పిల్లగాడు చదువుకుంటాడు పిల్లగాని చదువుకు ఇంటి ఖర్చులకు ఉండాలంటే ఆడబిడ్డ చేతిలో నగదు ఉండాలని ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందుకే ఇన్ని మంచి పనులు చేయాలంటే మీ మద్దతు ఉండాలి మీరు అండగా ఉండాలి మీరు ఒక మంచి పని చేయాలి ఏందా మంచి పని ఏందా మంచి పని ఏందా మంచి పని చేయున్నోళ్ళందరూ చేయి పాకేతురి ఒకటుంటే ఒకటి రెండుంటే రెండు ఏ టీవీలలు తీయంరా మా అచ్చంపేట్ల ఎన్ని వేల చేతులు ఎన్ని లక్షల చేతులు పైకెత్తో చూడురు మొత్తం తీరు వాళ్ళు వీడియో తీసి ఎవరకట్లే చేయి పైకెత్తురు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి రెడీనా రెడీనా మార్పు కావాలి 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇంకొకటి కూడా బాకీ ఉంది ఏందది బై 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 ఫామ్ హౌస్ ల మందేజ్ పండుకునే కేసిఆర్ గుండెలు అదరాలి సరేనా సరేనా బై 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 చివరగా ఇంటెలిజెన్స్ వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా ఈ వీడియో తీసి కేసిఆర్ కు పంపురని ఎందుకంటే అచ్చంపేట బిడ్డలు గువ్వల బాలరాజు గువ్వ వల కొడతారని ఒక్క కాన్బై రిజాలు బిడ్డ నీకు గువ్వల బాలరాజు మా అచ్చంపేట బిడ్డలు ఒక్క కాన్బైరి కొడితే పోయి గోపాల్పేట వడాలే బిడ్డ అంత అమరవీరుల కోసం ఇయాల మనం నడుము బిగించాలి ఇయాల ఈ ప్రాంతం 15ల నుంచి చంద్రశేఖరరావు పాలనలో ఈడ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఒక రౌడీ మూక గువ్వల బాలరాజు ఇక్కడ ప్రజల మీద దాడి చేస్తుంటే మౌనంగా ఉన్నాం ఓపికగా ఉన్నాం దాడులను భరించినాం ఇక ఈ నల్లమల బిడ్డలకు ఓపిక నశించింది దాడులను తిప్పి కొడతాం దాడులు చేసేటోళ్ళను ఇక్కడనే నల్ల మల్లలో బొంద పెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా తెలంగాణ రాష్ట్ర సాధనలో 2009 పార్లమెంట్ ఎన్నికల్లో నాడు కరీంనగర్ ప్రజలు ఓడగొడతారని బొంద పెడతారని పారిపోయి పాలమూరుకు వస్తే పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును
మన రక్తాన్ని చెమటగా మార్చి మన భుజాల మీద పోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించి తెలంగాణ